నీ గమ్యాన్ని, నీ భవిష్యత్తును నువ్వు త్వరగా చేరుకోవాలని నీకుందా? వెయిట్ ఎ మినిట్ ప్రోగ్రామ్ని వీక్షించడానికి ఆన్లైన్కి వచ్చినటువంటి నీకు ప్రభు పేరిట శుభములు కలుగునగాక. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో ఒక అంశము, యోహాను సువార్త 6:21-27 కలిపి మనం చదువుకుంటే, యేసు ప్రభు వారు నీటి మీద నడుచుకుంటూ వచ్చిన ఆ రాత్రి వారు శిష్యులు నావలో ప్రయాణం చేస్తున్నారు, కానీ గమ్యాన్ని వారు చేరుకోలేకపోతున్నారు. ఏ గమ్యం అయితే వారు చేరాలో, ఏ భవిష్యత్ కాలంలోకి వారు ప్రవేశించాలో, కానీ వారు ప్రవేశించలేకపోతున్నారు. కారణం ఏంటంటే వారు వారిని ఆటంకపరుస్తున్నటువంటివి అనేకమైనటువంటి ఉన్నాయి, అందులో ప్రత్యేకంగా అలలో. దేవుని బిడ్డలారా, చాలా ప్రయాస పడుతున్నారు కానీ చేరలేకపోయారు. యేసు ప్రభు వారు నీటి మీద నడుచుకుంటూ వస్తే ఆయన దాటిపోతున్నట్లు, వెళ్ళిపోతున్నట్లే అనిపించింది. ముందు ఆయన్ని చూసి దెయ్యమేమో అనుకున్నారు, భయపడిపోయారు, భూతం భూతం అని భయపడ్డారు. ఆ తర్వాత ఆయన నేనే అని తను తాను ప్రత్యక్షపరుచుకున్నప్పుడు ఆయనని వారు చేర్చుకున్నారు. 27 వెంటనే ఆ నావ అద్దరికి చేరిపోయింది. ఇమ్మీడియట్లీ ద బోట్ రీచ్డ్ ది అదర్ సైడ్. వెంటనే నావ అద్దరికి వెళ్ళిపోయింది. నన్ను చాలా ఆశ్చర్యపరిచింది ఈ మాట. ఆయన నీటి మీద నడిచి రావటం ఎంత విచిత్రమైనటువంటి సంఘటనో, అంత విచిత్రమైనటువంటి అద్భుతమైనటువంటి విషయమే ఈ నావ వెంటనే అద్దరికి చేరిపోవటం. కనుక యేసుక్రీస్తు వారిని ఆరాధించటం, పూజించటమే కాదు, నీ జీవితంలోకి నువ్వు ఆహ్వానిస్తావా? నీ జీవితంలోకి ఆయన్ని చేర్చుకుంటావా? ఆయన రథసారథిగా నీ జీవితానికి నాయకుడిగా ఉండటానికి నువ్వు ఒప్పుకుంటావా? నాయకత్వం ఆయనకు అప్పచెప్తావా? అంటే ఆయన ఏం చెప్పితే అది చేస్తావా? అయితే నీ అబద్ధాలు ఎందుకు వదలలేకపోతున్నావు? నీ గర్వం ఎందుకు విడిచిపెట్టలేకపోతున్నావు? నేను చూపించుకోవాలన్నటువంటి విషయం ఎందుకు నువ్వు విడిచిపెట్టలేకపోతున్నావు? నీ వ్యభిచారపు చూపులు, నీ చెడుతనము, నీ దుర్మార్గపు ప్రవర్తన ఎందుకు వేడలేకపోతున్నావు? విడిచిపెట్టి ఆయనని నావలో ఉండేటట్టు నువ్వు చేసుకున్నట్టయితే వెంటనే నీ గమ్యం, అంటే ఆ గమ్యం ఏదైతే దేవుడు నీకు నిర్ణయించారో, ఏదైతే దేవుడు వాట్ ఎవర్ ఇస్ యువర్ డెస్టినీ ఆర్ వాట్ ఎవర్ గాడ్ హ్యాస్ ఆర్డైన్డ్ యూ టు బీ, దేవుడు నిన్ను ఏం చెయ్యాలనుకుంటున్నారో, ఏం చేయదలిచారో అదంతా నెరవేరుతుంది. ఎప్పుడు ఆయన్ని నావ ఎక్కాలి, నాయకత్వం అప్పచెప్పాలి. దేవుని బిడ్డ, నా మట్టుకైతే ఇంచుమించు 29 క్రితం నేను యేసు ప్రభుల వారిని నా రక్షకుడిగా అంగీకరించిన తర్వాత 2-3 ఒకలాంటి వైరాగ్యం పట్టేసి ఈ లోకం నన్ను మోసగించింది, మనుషులు నన్ను మోసగించారు, ఇంకేమీ నాకు ఇంట్రెస్ట్ లేదు ఒక్క ప్రభువు తప్పించి అని నా జీవితాన్ని ఆయనకు అప్పచెప్పేసుకున్నాను. ఆయన ప్రేమ కొరకు బ్రతకాలి, ఆయన నాలో ఉండాలి, నాతో ఉండాలి. దేవుని బిడ్డ, నీ ఆలోచన, నీ తలంపు ఈ ఉదయం ఏమై ఉన్నది? ఆయన చేర్చుకోవటానికి ఇష్టపడుతున్నావా? అయితే నువ్వు అద్దరికి చేరతావు, త్వరగా చేరతావు ఆయన లేపితే. ఆయన నీలో ఉండి ఆయన రథసారథిగా, నావికుడుగా, నాయకుడుగా నీలో ఉండి లెట్ హిమ్ డైరెక్ట్ యువర్ లైఫ్. నీ జీవితాన్ని ఆయన ఏ దిశలో ఆయన తీసుకెళ్లాలో నువ్వు ఆయనకు అప్పచెప్పు. తప్పకుండా నువ్వు ఆశీర్వదింపబడతావు, అనేకులకు ఆశీర్వాదకరంగా నాలాగా ఉంటావు. ఎస్, బిలీవ్ మీ, ఐ హ్యావ్ బికమ్ అ బ్లెస్సింగ్ టు పీపుల్. ఐ హ్యావ్ బికమ్ అ ఛానల్ ఆఫ్ బ్లెస్సింగ్ టు పీపుల్. అందుకే దేవుని బట్టి నేను గొప్పవాణ్ణని నేను చెప్పుకుంటున్నాను. నీవు కూడా ఈ గొప్పతనంలోకి రావా? కమ్, హీ వాంట్స్ టు గెట్ ఇన్ టు యువర్ లైఫ్. నీ జీవితంలోకి ఆయన అడుగు పెట్టాలని నిర్ణయించుకుంటున్నాడు. వై డోంట్ యూ పర్మిట్ హిమ్? ఆయన్ని నువ్వు అనుమతిస్తావా నడిపించడానికి? పరిశుద్ధుడా ప్రభా, నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. నీ బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి,
ప్రభా దాటి వెళ్ళొద్దు, మా జీవితాలు దాటి వెళ్ళొద్దు. ఆదివారం వెంబడి ఆదివారం, శుక్రవారం వెంబడి శుక్రవారం, ఇదిగో వెయిట్ మినిట్ ప్రోగ్రామ్ వెంబడి వెయిట్ మినిట్ ప్రోగ్రామ్ ప్రతి దినము దాటిపోతున్నాయి. ఈరోజు మేము నీవు దాటి వెళ్ళవద్దు అని, వద్దని, దాటి వెళ్లకుండా మా జీవితాల్లోకి అడుగు పెట్టమని, తద్వారా మమ్మల్ని నడిపించమని నిన్ను ఆహ్వానిస్తున్నాం. మా కుటుంబాల్లోకి, మా ఇళ్లల్లోకి, మా జీవితాల్లోకి అడుగుపెట్టి నడిపించి ప్రభా, యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్.